कांग्रेस पार्टी ने पहले वरंगल में रायतू डिक्लेरेशन किया, रायतू डिक्लेरेशन। कांग्रेस पार्टी वरंगल लो रायतू डिक्लेरेशन प्रकटन चिंदी। उसके बाद हैदराबाद में यूथ डिक्लेरेशन किया, दाने तलवाता हैदराबाद लो यूथ डिक्लेरेशन प्रकटन चिंद्रु। और आज एक आपके लिए एक ऐतिहासिक कदम उठा रहे हैं, ఇది ఒక చారిత్రాత్మిక ముందడుగు అని చెప్పి మనం చేస్తున్నాను। చేయుత వైదా చేయుత చేయుత 4000 రూపాయ హర్ మహీనే సీనియర్ సిటిజన్స్ విధవాఓ కే లియే పెన్షన్ 4000। ఒక చాలా చారిత్రాత్మిక విషయం నేను ప్రకటిస్తున్నా, పెద్దలకి విధవలకి వయసులో పెద్ద మనుషులకి పెన్షన్ 4000 రూపాయలు ప్రకటిస్తున్నాను। ఏ ఏ ఒక ఆర్ కదం హే గరీబోకి మదద్ కర్నే కా, ఇది నిరుపేదలకి సహాయం చేయడానికి మరో ముందడుగు। ఆర్ దూసరి బాత్ జో పోడు జమీన్ హే పోడు ల్యాండ్ వో హమార్ హమ్ ఆదివాసీ భాయియో కో దేంగే। మేము వచ్చిన తర్వాత ఆదివాసులకి పోడు భూములు మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది। కుచ్ మహీనే పహలే హమ్ కర్ణాటక మే చునావ్ లడే, కొన్ని నెలల క్రితం కర్ణాటకలో ఎలక్షన్ జరిగినాయి। ఉదర్ బి ఏక్ భ్రష్ట సర్కార్ థి, అక్కడ కూడా ఒక అవినీతి ప్రభుత్వం ఉండింది। గరీబ్ విరోధీ సర్కార్ థి, నిరుపేదల వ్యతిరేక ప్రభుత్వం అది। कांग्रेस पार्टी ने उस सरकार को परे कर दिया, हरा दिया। कर्नाटक लो कांग्रेस पार्टी ओक अवनीति प्रभुत्वान्नि ओडगोट्टिंदि। कांग्रेस पार्टी के साथ कर्नाटक में कर्नाटक का हर गरीब व्यक्ति खड़ा हो गया। कर्नाटक लो कांग्रेस पार्टी तो सहा कांग्रेस पार्टी की तोड़ प्रति कुटुंबं निलबट्टदि। एक तरफ बीजेपी और उनके अरबपति, ओके साइड बीजेपी फैसल अंदर ओके साइड, और दूसरी तरफ कर्नाटक के किसान मजदूर दलित आदिवासी छोटे दुकानदार माइनॉरिटीज पिछड़े लोग सब एक साथ खड़े हो गए। पेरे तरफ ना कर्नाटक लो రైతులు కూలీలు దళితులు ఆదివాసీలు చిన్న వ్యాపారులు అందరూ కూడా ఒక పక్షాన నిలబడ్డారు।